కాలభేద విప్రబాల బాలతే నమః శివాయ శూల భిన్న దుష్ట దక్ష ఫాలతే నమః శివాయ శూల భిన్న దుష్ట దక్ష ఫాలతే నమః శివాయ మూల కారణాయ కాల కాలతే నమః శివాయ పాలయాధునా దయాల వాలతే నమః శివాయ పాలయాధునా దయాల వాలతే నమః శివాయ కాలభీత విప్రబాల పాలతే నమః శివాయ కాలభీత విప్రబాల పాల కాలుడు అంటే యముడు కాలభీత అంటే యముడికి భయపడినవాడు ఒక బ్రాహ్మణ బాలుడు యముడికి భయపడ్డట ఎవరో అందరికీ తెలుసు మార్కండేయ మృకండు మహర్షి కుమారుడు అపూర్వంగా ప్రళయకాలంలో సైతం ఉండేంత ఆయుర్దాయాన్ని సంపాదించిన మహానుభావుడు మార్కండేయ మహర్షి ఆయన చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది భారతంలో ఉంటుంది దత్తాత్రేయ చరిత్రలో కూడా మధ్యలో వస్తుంది అసలు ఇంత స్థాయి అంటుంది అనిపిస్తుంది ఆ మార్కండేయ మహర్షి చరిత్ర చూస్తే ఇంత స్థాయి అసలు మనం అందుకోగలమా ఊహించగలమా అనిపిస్తుంది చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఆయనకి ఏదో 16 ఏళ్ళు ఆయుర్దాయం మనకి హరికథల్లో భక్త మార్కండేయ చాలా ప్రసిద్ధం కదా చాలామంది చెప్పే ఉంటారు ఇక్కడ తండ్రిని ఏదో కోరుకోమంటే వెళ్ళిపోయినా మంచిదే కానీ సద్గుణం సజ్జనుడే కావాలని అడిగాడు మా మంచివాడు మన ఒట్టి ఆయుర్దాయం కోరల మంచివాడు అయితేనే ఆయుర్దాయం ఉండే లేనప్పుడు ఎందుకు అన్నాడు 16 ఏళ్ళ ఇచ్చారు 16 ఏళ్ల లోపు తల్లిదండ్రి బాధపడుతూ ఉంటే అతను చూడలేకపోయాడు ఏమిటమ్మా బాధపడుతున్నాడు ఏం చెప్పలేరు కొడుకు ఏం చెప్తా చచ్చిపోతామని చెబుతారా అశుభం నోట రాదు కదా చెప్పలేక తల్లిదండ్రి బాధపడుతుంటే బంధువులను అడిగాడు అమ్మా నాన్న అస్తమానం ఏడాదిగా చూస్తున్నాడు బెంగట్టుకున్నారు ఏమిటంటే ఏం లేదురా అబ్బాయి నువ్వు చెబితే ఏమనుకుంటావో చెప్పక తప్పదు కదా నాయన ఇంకొక 6 నెలలే బతుకుతావరా ఉంటావో లేదు తెలియదు అన్నాడు ఏమిటంటే ఇది కథ అన్నారు అదేమిటి ఊళ్ళో శివాలయం ఉంది నేనున్నాను ఇక్కడ ఎందుకు వదిలిపెడతాను అంటే గర్భగుడిలోకి వెళ్ళి శివాలయాన్ని కౌగులించుకుని కూర్చున్నాడు నేను లేవను ఎక్కడి నుంచి అని చంద్రశేఖర రక్షమాం చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం కింకరిష్యతి వయ్యమక నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించున్నాను ఎవడు నన్నేం చేస్తాడు అని బాలుడు కాబట్టి అమాయకంగా శివలింగాన్ని కౌగులించుకుని నన్ను కాపాడు నన్ను కాపాడు నా కోసం కాదు నాకు బతకాలనే పెద్ద విషయం కాదు మా అమ్మ కన్నీళ్లు నేను చూడలేను మా నాన్నగారి కన్నీళ్లు నేను చూడలేను ఒక్కగానొక్క కొడుకుని వారికి ఉత్తరక్రియలు చేస్తానని వాళ్ళు ఆనందిస్తుంటే నాకు వాళ్ళు ఉత్తరక్రియలు చేస్తే అలాగే నాకు బాధ లేదు వాళ్ళకి బాధే కదా అందుకని మా అమ్మ నాన్నకు ఆనందం కలిగించు అందుకోసం నన్ను బతికించు అంటే అదే లింగం నుంచి అదే గర్భగుడిలోంచి శివుడు ఆవిర్భవించి ఈయన్ని తీసుకెళ్ళడానికి యముడిలా పాశం విసరగానే ఒక్క శూలంతో ఒక్క పోటు పొడిచాడు ఎడమకాలతో ఒక్క తాపు దన్నాడు యమధర్మరాజుని మళ్ళీ నా భక్తులు జూలుకొస్తే కబడతారన్నాడు అది శివుడు అంటే అది శివుడు అంటే అది శివుడు ఏ అనారోగ్యం వచ్చినా సరే మృత్యుభయమే కలిగినా సరే ఏ ఇబ్బంది కలిగినా సరే శివపాదాలు ఆశ్రయించడమా మంచంలో ఉండి కూడా ప్రార్థన చేయొచ్చు ఈ పూజ ఆ అభిషేకం అనేది ఊరికే తంటాలు పడకండి మనస్సులో చేసేదే అభిషేకం శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు మనస్సును మించినటువంటి తీర్థం లేదు అంతరాత్మను మించినటువంటి గురువు లేడు జీవితాన్ని మించిన గ్రంథం కూడా లేదండి ఇవి లేని వాళ్ళు ఎవరూ లేరండి మీ జీవితమే మీ గ్రంథం దాన్ని చదవండి చిన్నప్పటి నుంచి ఏం జరిగాయో చూసుకోండి 25 ఏళ్ల వాడికి తెలియపోవచ్చమా 60 ఏళ్ల వాడికి కూడా తెలియదు అప్పటికే బొప్పుకెట్టేలా చాలా విషయాలతో ఇంకా మళ్ళీ రఘు గరుడ పురాణం గంధర్వ పురాణం ఎందుకంటే నీ పురాణం నీకు చాలు చదువుకో మన జీవితంలో జరిగిన ఘట్టాలు ఏమిటో ఒకసారి ఆలోచించుకుంటే మొత్తం జీవితం బయటపడిపోయింది అక్కడ ఇంకా మళ్ళీ పైగా ఇతరుల జీవితాలు మనం నమ్మితే నమ్ముతాం లేతలే ఇది నమ్మి తీరాలిగా అని మనం చూసాం ఇక్కడ సో అనుభవాలు చాలండి ఎవడ జీవితం వాడికి జీవితాన్ని మించిన గ్రంథం లేదు అప్పుడు గురువు ఎవరు అంతరాత్మను మించిన గురువు లేదు నీ ఆత్మ నీకు చెబుతోంది అంతర్వాణి ఏం చెబుతుందో అది విను సంతలో మాటలు బయట వాళ్ళు చెప్పే మాటగా లోపల నుంచి ఏమొస్తుంది వద్దు ఈ పని చేయొద్దు ఇప్పటికే చెడ్డావు ఇప్పటికే నాశనం అయ్యావు ఇంకా ఎందుకు ఇది లోపల చెబుతా పర్వాలేదు పర్వాలేదు కార్తీక మాసం కాబట్టి అలా ఏం మినహాయింపు లేవు ఇక్కడ తప్పు తప్పే ఏ మాసమైనా అంతర్వాణి వినం మనం సంతర్వాణి వింటాం ఇక్కడ సంతలో చెప్పే మాటలన్నీ వింటాం లోపల నుంచి వచ్చే మాట వినాలి అది అంతరాత్మను మించిన గురువు లేదు తపస్సు చేయాలి మంచిది ఏ క్షేత్రం వద్దు నీ శరీరమే క్షేత్రం ఏ తీర్థం వద్దు నీ మనస్సే తీర్థం శివనామాన్ని మించిన మంత్రం లేదు నమ శివాయ నమ శివాయ నమ శివాయ అదే మంత్రాన్ని పట్టుకున్నాడు ఆయన ఎంత ఆయుర్దాయం ఇచ్చాడంటే నీకు చనిపోవాలనిపించే వరకు బతకవయ్యా మామూలు కాదు ఇంకా నీకు ఎప్పుడు చనిపోవాలంటే అప్పుడు చేతిపో స్వేచ్ఛామరణం ఇచ్చాను పో కొన్ని వేల యుగాలు బతుకుతో పో అని ప్రళయం వచ్చినా బతికాడు
చివరికి మహాప్రళయం వచ్చి ప్రళయసాగరంలో బాలకృష్ణుడు చిన్న బాలుడు రూపంలో శ్రీమన్నారాయణమూర్తి బాలకృష్ణుడి రూపంలో మర్యాకు మీద అలా తేలియాడుతూ ఉంటే బాల మార్కండేయుడు చూసి బాలకృష్ణ దేవి భాగవతంలో అమ్మవారు చెప్పిందయ్యా నువ్వేనా నీకు నమస్కారం అంటే మహర్షి ఎక్కడేం చూసా లోపలికి వెళ్ళి చూడమన్నట్టు ఆ బాలుడి లోపలికి మార్కండేయ మహర్షి పెడితే అనంతకోటి బ్రహ్మాండ బాండాలన్నీ ఆ బాలకృష్ణుడి గర్భంలో కనపడ్డాయండి అది శ్రీమన్నారాయణమూర్తి వైభవం అలాంటి బాలకృష్ణుడు చూశాడు మార్కండేయ మహర్షి అప్పటి వరకు ఉన్నాడు ఆయన ఆశ్చర్యం ఏమిటంటే మార్కండేయుడి గొప్పతనం గురించి చెప్పాలంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి ఇటువంటిది ఆ మహర్షి ఆయన చిన్నప్పుడు గర్భగుడిలో శివలింగాన్ని పట్టుకుని ఏడిచినవాడు ఆయనే ఆ తర్వాత ఆయన తపస్సు ద్వారా జ్ఞానం పొంది అద్వైత జ్ఞానం పొంది శివుడు నేను కృష్ణుడు అమ్మవారు ఈ సాగరము కనిపించేదంతా ఒక్కటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని గ్రహించి ఎక్కడో ఓ చోట నాలుగు వెదురు గడలతో ఒక నాలుగు ఆకులు తాటాకులు పెట్టి గుడిసె వేసుకున్నాడు పర్ణశాల అంటారు కదా ఆ పర్ణశాల వేసుకున్నాక అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆశ్చర్యం పార్వతీ పరమేశ్వరులు పైన విమానంలో విడుతున్నారట పెడుతుంటే శివుడు మామూలుగా వెళ్ళిపోతున్నాడు పార్వతీదేవి ఇంకో రకంగా మాట్లాడింది అమ్మవారు అయినా ఆడది ఆడదేనమ్మా మన్నించండి సరదాలు వేరుగా ఉంటాయి అమ్మవారు అయినా సరే ఆడది ఆడదే పార్వతీదేవికి సరదా పుట్టింది ఇక్కడ మార్కండేయ మహర్షి ఆశ్రమం ఉంది ఓసారి వెడదా ఉందిట పార్వతీదేవి వెంటనే శివుడు అన్నాడు నీకు తెలీదు ఏదో చిన్నప్పుడు మనం గుళ్ళో కౌగులించుకున్న మార్కండేయుడు అనుకుంటున్నావు నువ్వు వద్దు ఆయన మన పిలవలేదు కదా ఆయన మన గురించి చేయలేదు తపస్సు ఆయన ఆశ్రమం జీవితంలో ఆయన ఉన్నాడు మన మీద మనంత వాళ్ళం పెడితే సంతోషిస్తాడు కదా అంటే ఏమి లేదు ఈయనకే అక్కడ ఈవిడికే అక్కడ దిగాలని ఉందో వాళ్ళు చూపి ప్రదర్శన చేయాలని ఉంది అక్కడ మేము దేవుళ్ళం అని అనిపిస్తుంది సహజంగా వెంటనే శివుడు సరే అర్ధాంగ మాట కాదంటే మళ్ళీ బతుకుతాడా మాలాగే అయినాను అందుకని శివుడు పార్వతి ఇద్దరు కిందికి దిగారు మార్కండేయుడి దగ్గరికి వచ్చారు ఆశ్చర్యకరం అండి మార్కండేయుడి ప్రశ్న ఏ మార్కండేయుడు గర్భగుడిలో ఆయుర్దాయాన్ని పెంచడం కోసం శివుడిని పట్టుకుని బతిమాలాడో బామాలాడో అటువంటి మార్కండేయుడు తపస్సు ద్వారా తానే శివుణ్ణి అని తెలుసుకున్నాక అక్కడ ఆశ్రమంలో శివపార్వతులు వస్తే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎవరు రమ్మన్నారని అడిగాడమ్మ అది మార్కండేయుడు స్థాయి ఇప్పుడు మహర్షులు గొప్పవాళ్ళ భగవంతుడు గొప్పవాళ్ళ నా దృష్టిలో మహర్షులే గొప్పవాళ్ళు భగవంతుడు చేతను నిలబెట్టి నేనేమి నేను ప్రత్యేక రూపంలో దర్శించాలని అనుకోవడం లేదే నేనే భగవంతుడు అని అర్థమైన తర్వాత నువ్వేమిటయ్యా మళ్ళీ ఇక్కడ అని అడగలేవాడు ఎవడండి ఒక్క ఋషులు తప్ప దండక మండలంబులను దారుణినంతయునేలినారు ఋషులు సామాన్యుల దండక మండలంబులను దారుణినంతయునేలినారు కోదండధరాధినాథులు పదమ్ముల వ్రాల చూచి చూడనట్లుండిరి కోదండధరాధినాథులు పదమ్ముల వ్రాలగ చూచి చూడనట్లుండిరి వారి కంటెను మొగొన్నతులి జగమందు గల్గిరే వారి కంటెను మొగొన్నతులి జగమందు గల్గిరే కొండలు త్రవ్వుటెందులకు కొండలు త్రవ్వుటెందులకు గుప్పెడు గుండెను పట్టు కొమ్మికన్ అది ఋషిస్థాయి మార్కండేయుడు నిలబిమ్మల్ని ఎవరు రమ్మన్నారంటే శివుడే సరదాకి నాకే నిన్ను చూద్దామని అనిపించింది మంచిది చూశారుగా మీ ఇష్టం కూర్చోండి వచ్చిన వాళ్ళకి ఏదో ఇంత నీళ్ళైనా ఇవ్వాలి కదా ఆయన దగ్గర కమండలంలో నీళ్ళు ఇచ్చాడు ఒక మనిషి తాను దేవుణ్ణి అని తెలుసుకోవడంలో అంత గొప్పతనం ఉందండి అందుకే కాలభీత విప్రబాల పాలతే నమ శివాయ యముడికి భయపడినటువంటి బ్రాహ్మణ బాలుణ్ణి మృకండు కుమారుణ్ణి మార్కండేయుణ్ణి ఏ రకంగా రక్షించావు చివరికి ఆయన ఏమయ్యా నీకంటే గొప్పవాడయ్యాడయ్యా అంత కరుణ అంత కరుణ శివుడికి ఎంత నిరహంకారము అంటే తనకంటే గొప్పవాడు కావాలని కోరుకుంటాడు ఆయన తనంతవాడు కాదు తనకంటే గొప్పవాడు కావాలి నా భక్తుడే గొప్పవాడు అండి నాకంటే వాడిని చూసుకోండి నన్ను చూసినట్టే అంటాడు ఆయన శూలభిన్న దష్ట దుష్టదక్ష ఫాలతే నమ శివాయ మనం చాలా బంధుత్వాలకి ప్రాధాన్యం ఇస్తాం మన కొడుకు మన మన బంధువులు మన మేనమావులు మన మేనల్లుళ్ళు మన ఏమైనా చిన్న అన్న పెదనాన్న పిల్లలు ఇంకా రాజకీయాలు అయితే మరీ దారుణం ఎన్ని మర్దర్లు చేసినా ఇంట్లో దాచిపెట్టేస్తారు ఎవరికి చెప్పరు మా వాళ్ళంతా పవిత్రులు అసలు మా వాడు ఎవడికి కత్తి పట్టుకోవడమే తెలియదు అంటాడు ఇక్కడ అని ఇన్ని మర్దర్లు ఎవడు చేశాడో తెలియదు మొత్తం బంధు ప్రేమలు ఎంత నాశనం చేస్తున్నాయో ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తున్నాం భారత కాలంలో ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి రామాయణ కాలంలో కైక దగ్గర నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాం ఈ పుత్ర ప్రేమలు బంధువుల ప్రేమలు ఎంత నాశనం చేస్తున్నాయో శివుడికి దక్షుడు ఏమవుతాడండి సాక్షాత్తు మావగారు పిల్లనిచ్చిన మావగారు వాడిని చంపేస్తే అమ్మవారు ఊరుకుంటుందా కానీ ఆ అమ్మవారే యోగాగ్రంలో దగ్ధమైంది ఒళ్ళు మండింది దక్షయజ్ఞం మొత్తం ధ్వంసం చేసి పారేశాడు
శూల భిన్న దుష్టదక్ష పాలతే నమ శివాయ. శూలం పెట్టి ఒక్కసారి ఆయన నుదుటి మీద కూర్చితే తల ఎగిరిపోయింది. మావగారు లేదు, మేవగారు లేదు, పో దేవుడు లేకుండా యజ్ఞం ఏమిటి అన్నాడు. దురహంకారంతో చేస్తున్నావు. నిజానికి అది దక్ష యజ్ఞం లోపలికి పెడితే జ్ఞాన మార్గానికి కర్మ మార్గానికి మధ్యలో ఘర్షణ. దక్షుడేమి దుర్మార్గుడు కాదు. ఆ కథలో దక్షుడు విలన్ కాదు, పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. కావ్యకంఠ గణపతి ముని మహానుభావుడు ఉమాసహస్రంలో ఆ కథకి చక్కని వ్యాఖ్యానం రాస్తాడు. ఇప్పుడు కొంచెం గ్రంథ విస్తర భీతి చేత నేను వివరించట్లా. అది చాలా గొప్ప కథ. ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలకు సంబంధించినటువంటి కథ. దాన్ని అలా చెప్పా అంటే దక్షుడు నేర కర్మ మార్గం ప్రధానం, భృగు మహర్షి దానికి ప్రత్యేక, శివుడిది జ్ఞాన మార్గం, దధీచ మహర్షి దీనికి ప్రత్యేక. వీళ్ళిద్దరికి పెద్ద వాదన జరుగుతుంది, కర్మ మార్గం గొప్పదా జ్ఞాన మార్గం గొప్పదా. ఈవేళ కూడా ఆధ్యాత్మిక రంగంలో ఆ పోరు ఉంది నాకు తెలుసు. నేను జ్ఞాన మార్గం వైపే ఉన్నాను, మొహమాటమే లేదు. కర్మను ఖండించక్కర్లేదు, కానీ జ్ఞానం కోసం కర్మ, జ్ఞానం కోసం జ్ఞానం ప్రధానం నతు కర్మహీనం, కర్మ ప్రధానం నతు బుద్ధిహీనం, తస్మాత్ ఉభాభ్యాంతు భవేత్ ప్రసిద్ధికి నాకు ఏకపక్షో విహగ ప్రయాతి. శాస్త్రమే చెప్పిన మాట, కర్మ ప్రధానమేనండి, బుద్ధి లేకుండా పనిచేస్తే ఎలాగండి? ఏ పని ఎందుకు చెప్పారో తెలుసుకోవాలమ్మా, తెలుసుకుని చెయ్యాలి. దీపం పెట్టమన్నారంటే ఎందుకు అసలు దీపం ఎందుకు, ఈ ఒత్తులు ఈ పోగులు ఏమిటి, ఈ నూనె ఏమిటి, ఈ దీపం ఎలా వెలుగుతుంది? త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు, ఆ మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా పేని శివుడు ముందు దీపంగా వెలిగించినట్టే మన జీవితంలో సత్వగుణాన్ని రజోగుణాన్ని తమోగుణాన్ని తద్వారా చేసినటువంటి చర్యలని సమస్త కర్మ ఫలాలని ఒక ఒత్తిగా పేని శివుడు ముందు దగ్ధం చెయ్యాలి. అది కార్తీక దీప రహస్యం. మనకు అది ఎక్కదు, నచ్చదు. ఏది నచ్చుతుంది? మూడు ఒత్తులు పెడితే, ఆరు ఒత్తులు పెడితే అత్తగారు ఒకలాగా, సతంతు ఒకలాగా, వితంతు ఒకలాగా, ఇవి బాగా మనకు కావాలి ఇక్కడ. అందున సోమవారం చప్పట్లు కొడితే మనం కూడా చప్పట్లు కొడతాం ఇక్కడ. సోమవారానికో ఫలం, మంగళవారానికో ఫలం ఉండవండి. దీపం దీపమే, వారాలు బట్టి ఫలితాలు మారిపోతాయి అజ్ఞానం కానీ. ఇదే జ్ఞాన మార్గాన్ని కర్మ మార్గాన్ని అలాగని కర్మ మానేస్తామా? కార్తీక మాసము స్నానాలు ఉపవాసాలు దీపాలు ఉండాల్సిందే కదా, అది ఎందుకో తెలుసుకుని చెయ్యాలి. ప్రతి దీపానికి ఒక ఫలితం, ప్రతిరోజుకి ఒక ఫలితం చెబితే ఫలితాల్లోనే కూరుకుపోతాం ఎంతసేపు ఇక్కడ. అంచేత కర్మ ప్రధానమే, బుద్ధి లేకుండా కర్మ చేయొద్దు అన్నాడు. జ్ఞానం ప్రధానమే, అసలు కర్మ మానేస్తే జ్ఞానం ఎక్కడి నుంచి ఉంటుంది? కర్మ ఉంటేనే కదా దానికి సంబంధించిన జ్ఞానం. అందుకని మానయక్కల్లా, మన దేవాలయాలు, మన వ్యవస్థలు, మన ఆరాధనలు అన్నీ కొనసాగాల్సిందే. ఇదెందుకు, ఇదెందుకు, ఇదెందుకు గరికపాటి బతికింది మొదలు పోయే వరకు నేను మిమ్మల్ని వేసే ప్రశ్న ఇదే. ఆధ్యాత్మికంగా మీరేం చేసినా దయచేసి ఇదెందుకు, ఇదెందుకు, ఇదెందుకు అని ఆలోచించండి. మీరు నాకు ఇచ్చే దక్షిణ అదే, ఇంకేమక్కల్లా ఆలోచించేయండి, ఆలోచించేయండి. ఎవరో చెప్పగానే చేసే ఇదెందుకు, ఇదెందుకు, దీని అంతరార్థం ఏమిటి? అప్పుడు మోసాలు జరగవు, వ్యాపారాలు జరగవు, లేకపోతే పిచ్చి వ్యాపారాలు జరుగుతాయి. సంఖ్య పెంచిన కొద్దీ, రాశి పెంచిన కొద్దీ వ్యాపారం జరుగుతుంది, వాసి పెంచిన కొద్దీ జ్ఞానం కలుగుతుంది. ఏది కావాలో మీరు తెలుసుకోండి. సంఖ్య పెంచద్దు, రాశి పెంచద్దు, వాసి పెంచండి. క్వాలిటీ పెరగాలి, క్వాంటిటీ కాదు. అలా ఉంటే ఇలా ఉంటుంది అంతే లెక్క. అందుకనే దక్షుడు మావగారు అయి ఉండి కూడా తప్పు చేశాడు ఆయన. ఆడపడుచు మన కథ ప్రకారం చూసుకుందాం, ఆకాశాలు గోళాలు పక్కనట్టండి, జ్ఞాన మార్గాలు కర్మ మార్గాలు అన్నీ పక్కనట్టండి. పెద్ద ఆడపడుచు 54 మంది అమ్మాయిల్లో పెద్ద ఆవిడ సతీదేవి, పెద్ద కూతురు, ఇంటికి వచ్చిందా? పోనీ పిలవకుండానే వచ్చింది అనుకుందాం. ఏ ఆ మాత్రం కుంకం పొట్టేట్టు చీర ఇవ్వలేవా, చచ్చిపోతావా? అంత అవమానించా, ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోయావు. అదో రకంగా చూస్తే ఆవిడేదో ఏడుస్తుంది, తల్లి రమ్మంటుందిగా లోపల, దక్షుడు భార్య లోపల తీసుకెడుతుందిగా, ఆవిడ మమకారం ఉందిగా, ఏదో కూర్చుంటుందిగా. 53 మందిని పిలుస్తావా? పెద్ద కూతుర్ని పిలవడం మానేస్తావా? పే తానంతట తను వస్తే అవమానిస్తావా? ఇంత దుర్మార్గం, ఇంత అహంకారం అవసరమా? ఆవిడ చివరికి పాపం కుడికాయలు బొటనవేలు ఇలాగ నేల మీద రాస్తే అగ్ని పుట్టిందట, అందులో అగ్నిలో ఆవిడ యోగాగ్నిలో దగ్ధమైంది. అందుకని మనకు అప్పటి నుంచి సెంటిమెంట్ ఏమిటంటే ఆడవాళ్ళు ఎవరు కాలి బొటనవేలు నేలకు రాయొద్దన్నారు. మనం రాస్తే ఏమీ పుట్టదమ్మా, అగ్గిపెట్టి కూడా పుట్టదు. అంత సీన్ లేదు మనకి. అలా పుట్టే యోగం ఉంటే ఇంకే లైటర్లు గ్యాస్ పొయ్యిలు ఎందుకు, బోళ్ళు వంటలు వండుకునేవాళ్ళు. ఆ అవమానాన్ని భరించలేకపోయింది ఆవిడ, పుట్టింది అంతే. ఇప్పుడు కాలి బొటన వేలు రాయడం అనేదాన్ని సెంటిమెంట్గా ప్రచారం చేయదు, బుద్ధి లేని కర్మ అంటే అదే. ప్రచారం చేయవలసింది ఏమిటి? ఆడపడుచు ఇంటికి వస్తే నువ్వు పిలిచినా పిలవకపోయినా గౌరవించి పంపించు. మీ అమ్మాయే కాదు, ఎవరొచ్చినా సరే, మనకేదో పక్కింటి వాళ్ళతోనో లేకపోతే మన బంధువుల్లో ఎవరితోనో వైరం ఉండొచ్చండి. మనం వాళ్ళకి కావాలనే శుభలేఖ వేయలేదండి, వేయలేదు, ఏదో అనుకున్నారు వేయలేదు. ఆడది పాపం వాళ్ళు రావాలని కోరుకుంటే మగాడికి ఇష్టం లేదు అనుకుందాం ఉదాహరణకి. ఈవిడ ఏం చేస్తుంది? వదిన మీ అన్నయ్య సంగతి నీకు తెలియదే ఉందిలే, కోపదారు మనిషి, ఏదో వచ్చాయి అంటుంది.
ఈవిడు పిలిచింది కదా అని ఆవిడ వచ్చింది. ఈ మగాడికి తెలియదు కదా, యాట్ వస్తావా నువ్వు నాకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఇష్టం వచ్చిన వాడిని వీడు గుమ్మంలో పెడతాడండి. ఇలాంటివి జరగద్దు. ఇది జ్ఞానమార్గం అంటే ఇది, దక్షయజ్ఞం ప్రయోజనం అది. అది అయిపోయింది, పెళ్ళి ఆవిడ ఏదో చేసుకుంది, ఇంటికి వచ్చింది ఆడపడుచు, చీర పెట్టి పంపింది, ఎందుకు వచ్చిన గొడవ? పైగా ఎవరూ పిలవకుండా రాలా ఇంట్లో ఆడది, పిలవకుండా కూడా రావచ్చు. మా తమ్ముడు ఏం తిట్టినా మంచిదే అని రావచ్చు. ఏమండి ఈ తమ్ముడు కాస్త మర్యాద చేసి పంపలేడా? పోనీ మర్యాద చేయకపోయినా మంచిది, అవమానించకు. ఇదే దక్షయజ్ఞం కథ. లౌకికంగా మనం గ్రహిస్తే జ్ఞాన మార్గంలో ఉంటే ఎంత గొప్ప కథ అండి. అందుకని బొట్నవేలు రాయడమును శకునాలు చూసుకోవడం పెట్టుకుంటే అజ్ఞానం అయిపోతుంది అది. అందుకే శివుడు దక్షిణ వేసేసాడు మొహమాటం లేకుండా. నువ్వు ఎంత కర్మకాండ చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా అది జ్ఞాన మార్గంలో వెళ్ళకపోతే అంతా పోయినట్టే లెక్క. అప్పుడు దక్షుడు శివుడికి భయపడి ఖండించే ముందు మృగశిల నక్షత్రం అక్కడ ఏర్పడింది. ఖండించే శూలం తీసి ఖండించే ముందు దక్షుడు భయపడి మృగరూపం ధరించి పరిగెట్టాడు. శివుడు వెంట ఆడి ఖండించాడు. ఆ మృగశిరస్సును చేతిలో ధరించాడు. అందుకే మృగశిర అనే నక్షత్రం ఏర్పడింది. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర. అందుకే సరిగ్గా మృగశిర తర్వాత ఆర్ద్ర శివుడు నక్షత్రం. అంటే ఈ నక్షత్రాల విషయాలు మనకి తెలియజేయడానికి పురాణాల్లో కథ రూపంలో చెప్పారు దాన్ని. అలా గ్రహించుకుంటే మనకి ఖగోళ శాస్త్రం మొత్తం అర్థమైందండి. ఎంత వైజ్ఞానికత ఉందండి పూర్వకాలంలో. విజ్ఞానం అంతా విదేశాల్లో ఉందంటారు, ఇటువంటి అజ్ఞానం అన్నమాట. ఈ పురాణ కథలన్నీ విజ్ఞానమే. దాంట్లో ఉంటే విజ్ఞానం బయటికి లాగడం మానేసి మనం శకునాలు, బల్లిపాట్లు, పుట్టుమచ్చలు, కాలిపట్న వేళ్ళు బయటికి లాగాం. అంచేత మనం అజ్ఞానంలో వాళ్ళు ఉన్నాం. ఇవే కథలు జర్మనీ వాళ్ళు, జపనీ వాళ్ళు, జపాన్ వాళ్ళు పట్టుకెళ్లారు. సంస్కృత పండితులు కొనేశారు. మన వాళ్ళు అమ్ముడుపోతారుగా, శుభ్రంగా డబ్బులు ఇస్తే చాలుగా కొనేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఇక్కడ ఎవడో రూపాయి ఇవ్వలేదు. అందుకని వాళ్ళకి అమ్ముడు పోయారు. జర్మనీ, జపాన్ వెళ్ళారు. శుభ్రంగా సంస్కృతాలన్నీ వాళ్ళ భాషల్లోకి అనువాదం చేసేసారు. ఇప్పుడు వాళ్ళు కనిపెట్టి ఒక్కొక్కటి మన దగ్గరికి పంపిస్తున్నారు. ఇక్కడ మనం అజ్ఞానంలో అయ్యాం. ఇక్కడ ఎంత మోసపోతున్నామో తెలుసునండి భారతీయ సంపద విషయంలో. మన భౌతిక సంపదలు కూడా అలాగే ఉన్నాయి. బయేరియం అని ఒక ఖనిజం ఉంటుంది. ఈ మధ్య పత్రికల్లో చదివి ఎంత అమాయకపు దేశం అన్నది అనుకున్నాను నేను. బయేరియం అని ఒక ఖనిజం, అది దాంతో డయాఫ్రమ్లు తయారు చేస్తారు. దాన్ని ఈ క్షిపణి ప్రయోగాల్లో వాటిలో వాడతారు. ఆ ఖనిజం మన దగ్గర కోట్ల టన్నులు ఉంది, కోట్ల టన్నులు మన దేశంలో. అది ముడి ఖనిజం. దాన్ని మనం జపానికి పంపిస్తాం. బస్సు, ట్రక్కుల ద్వారా, రైళ్ల ద్వారా, ఓడల ద్వారా జపానికి పంపిస్తాం. వాళ్ళు దాన్ని శుద్ధి చేసి అమెరికాకి పంపిస్తారు. అమెరికాలో ఈ డయాఫ్రమ్లు తయారు చేస్తారు. ఆ డయాఫ్రమ్లు మనం కొనుక్కుంటున్నాం. మన దగ్గర ఉండే ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి మనం డయాఫ్రమ్ను తయారు చేయగలిగిన టెక్నాలజీ లేకపోవడం వల్ల మన చదువులన్నీ కేవలం డబ్బు సంపాదించడానికి, అమెరికా పారిపోవడానికి, ఆస్ట్రేలియా పారిపోవడానికి అవ్వడం వల్ల ఎంత మోసపోయామండి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కోల్పోయామండి. ఖనిజం మనదా, అది మనం జపానికి పంపడమా, జపాన్ వాడు శుద్ధి చేసి అమెరికాకి పంపడమా, అమెరికా వాడు దాన్ని డయాఫ్రమ్ చేసి మనకి పంపడమా, దాన్ని మన ఆయుధాల్లోనూ వాటిల్లోనూ మనం వాడడమా, చివరికి మనం ముడిసరుకేమో 10 రూపాయలకి వాడికి అమ్మితే డయాఫ్రమ్ తయారు 50,000 అయిందమ్మా. 10 రూపాయలు ఎక్కడ, 50,000 ఎక్కడ, ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇటీవల పత్రికల్లో, ఈనాడు పత్రికలో నేను చదివి ఏం మోసపోతున్నాం, ఏం మోసపోతున్నాం. ఎప్పుడు మేలుకుంటుంది ఈ దేశం అనుకున్నాను నేను. అందుకే ఈ సంవత్సరం అంతా నేను నా ప్రవచనాల్లో ఒక నియమం పెట్టుకున్నా. ఇదివరకు మాతృదేవోభవ అని మా అమ్మగారి ప్రార్థన చేసేవాడిని, మీరు అందరూ ఆశీర్వదించారు, అనుమతించారు. కానీ నాకు ఇప్పుడు నా తల్లి కంటే నా దేశం ముఖ్యంగా కనిపిస్తుందమ్మా, నా దేశం ముఖ్యంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం అమృతోత్సవాలు పూర్తయ్యే వరకు ప్రతి ప్రవచనం నాది వందే మాతర నినాదంతోనే ప్రారంభమవుతుంది. దేశభక్తికి దేశమాత ప్రార్థనతోనే మొదలవుతుంది. 15 నుంచి ఆ నియమాన్ని పాటిస్తున్నామన్నాను. కరోనా 2వ దశ తగ్గాక నేను మొట్టమొదటి చేసిన ప్రవచనం 15 శ్రీకాకుళంలో చేశాను. ఆ రోజు పెట్టుకున్నాను మనస్సులో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే నియమం పాటించాను. జాతి మేల్కొనాలి, దేశం నష్టపోతోంది మన అజ్ఞానం వల్ల. ఆధ్యాత్మికంగానూ అంతే, వైజ్ఞానికంగానూ అంతే. లేకపోతే ఇంత విచిత్రంగా ఉంటాం మనం. అన్ని ఖగోళ శాస్త్రం కథలన్నీ మనం పురాణ కథల కింద చెప్పుకుని అది చేయొచ్చు ఇది కూడదని సెంటిమెంట్లు పెట్టుకున్నాం తప్పితే నిజానికి అందులో ఉండే విజ్ఞానాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. అది చెయ్యాలి. అందుకోసమే ఈ మధ్యలో ఈ వ్యాఖ్యానం, లేకపోతే స్తోత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. మూల కారణ ఆయ కాల కాలతే నమ శివాయ. సృష్టికి మూల కారణమాయన, కాలకాలుడు, మృత్యువుల చేత నశింపజేయగలిగిన వాడు. అందుకే మృత్యుంజయుడు అనే పేరు విష్ణువుకు లేదు, బ్రహ్మకి లేదు, ఇంద్రుడికి లేదు, చంద్రుడికి లేదు, సూర్యుడికి లేదు, శివుడికి మాత్రమే ఉంది మృత్యుంజయుడు అనే పేరు. అంతేకాదు శివుడు గొప్పతనం ఏమిటో తెలుసా? ఇతర దేవతలకి లేని 2 లక్షణాలు శివుడికి ఉన్నాయండి.
మోక్షం ఇస్తే శివుడే ఇవ్వాలండి, ఇంకో దేవుడు ఇవ్వలేడండి. విగ్రహ రూపం అయినా సరే ఇన్ని మూర్తులు మనం శంకరాచార్య చెప్పిన షణ్మూర్తులు మనకు ఉన్నప్పటికీ, శివుడు, పార్వతి, కుమారస్వామి, వినాయకుడు, విష్ణువు, సూర్యుడు ఉన్నప్పటికీ, ఇంకా ఇతర దేవతలు ఉన్నప్పటికీ మోక్షం ఇచ్చేటువంటి శక్తి కైవల్యం ఈశ్వరాది చేత్, ఈశ్వరుడే ఇస్తాడు. ఎందుకు అంటే కైవల్యం అంటే మోక్షం కదా, మోక్షం దేని నుంచి కోరుకుంటున్నాం మనం? జన్మ నుంచే కదా. జన్మ కారణం ఎవరు? మన్మధుడు. అంతే కదా, మనుషుల్లో కలిగిన కామవాంఛ వల్లే కదా మనుషులు పుట్టారు, లేదా పుట్టరు కదా. జన్మ కారణం మన్మధుడు, మృత్యువు కారణం యముడు. ఈ ఇద్దరిని సంహరించిన వాడు శివుడు మాత్రమే. అందుకని కైవల్యం మోక్ష శివుడు మాత్రమే. జన్మకి కారణమైన మన్మధుడిని దహనం చేశాడు, దాహకుడు అని పేరు తెచ్చుకున్నాడు, కామవైరి అని. మృత్యువు కారణమైన యముణ్ణి మార్కండేయుడి సందర్భంలో గుండెల మీద తన పంపించాడు. వీడు కాదు నా భక్తుల జోలికి వస్తే ఎక్కదీసేస్తేనే ఏమనుకుంటున్నావు, దెబ్బకి బారిపోయాడు. అంచేత మనం మోక్షం అనేది ఏమిటి? జన్మ మృత్యువు లేకపోవడమే కదా. అందుకని జన్మ కారణమైన మన్మధుణ్ణి మృత్యువు కారణమైన యముణ్ణి సంహరించిన వాడే మనకు ప్రధాన దైవం అవుతాడు. అంచేత కైవల్యాన్ని ఇచ్చేది శివుడు మాత్రమే. అంచేత మూల కారణం అయినప్పుడు జీవితంలో కూడా మనకి ఏ సమస్యలు ఏర్పడినా, పిల్లలతో కానీ, భార్యతో కానీ, భర్తతో కానీ, లేకపోతే ఆర్థిక సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఏర్పడితే మనం అన్నిటికీ తలోకళ్ళని నమ్ముకోవద్దండి. ఊరికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు చెప్పింది ఏదో చేసి, వీళ్ళు చెప్పింది ఏదో చేసి, కాళ్ళకి తెలిపోదామా, రాహుకేతు దోషాలు ఏమన్నా ఉన్నాయేమో. జీవితమే పెద్ద దోషం అంటుంటే మళ్ళీ రాహు దోషం, కేతు దోషం ఏంటండి? జీవితమే పెద్ద దోషం. మూల కారణం శివుడు కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా సరే నమ శివాజ నమ శివాజ నమ శివాజ నమో నారాయణాజ నమో నారాయణాజ నమో నారాయణాజ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇలా ఏదో ఒక భగవన్ నామాన్ని మీరు నిరంతరం మనస్సులో స్మరించండి. ఏ దోష పూజలు, ఏ యజ్ఞాలు, ఏ ప్రత్యంగిర హోమాలు అవసరం లేకుండా మీ కష్టానికి 24 గంటల్లో సమాధానం దొరుకుతుందమ్మా నేను అనుభవించి చెబుతున్నా, దయచేసి బడాయి అనుకోవద్దు. పరమేశ్వర కారుణ్యం అంత గొప్పది. మీ అంతట మీరు చేయండి. దీనికి కులభేదం లేదు, మతభేదం లేదు, ప్రాంతభేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. చెయ్యగలిగితే పురుట్లో శిశువు కూడా చెయ్యొచ్చు జపాన్ని. చెయ్యగలిగితే మీరు చేయలేరా? మీ ఇంట్లో పొద్దున్న 1 గంట సాయంత్రం 1 గంట కూర్చోలేరా? అంత బిజీగా ఉన్నామా మనం? ఏమిటంటే మన బిజీ గజీ బిజీ తప్పితే పనికిమాలిన పనిలేగా సగం. పొద్దున్న 1 గంట సాయంత్రం 1 గంట కేటాయించి ఓ చోట కూర్చొని ముక్కు మూసుకుని నమశివాయ నమశివాయ మాట్లాడడం మానేస్తే చాలండి. నోరు మూసుకుని జపం చేయలేమండి. 1 ఏడాది చేయండి నియమంగా, కార్తీక మాసం మానే ఇక్కడ 1 ఏడాది చేయండి. దానికి పుణ్యతిథుల కోసం చూడకుండా మా ఇంటికి వెళ్ళి మొదలుపెట్టండి, రేపే మొదలుపెట్టండి. మంచి ఆలోచన ఎప్పుడు వచ్చినా మంచిదే, మంచి పని ఎప్పుడు చేసినా మంచిదే. 1 ఏడాది తర్వాత మళ్ళీ భగవంతుని అనుగ్రహం ఉంటే మీ ఊరు వస్తా, మీరే చెబుతారు మా సమస్యలన్నీ తీరిపోయండి ఈ జపం వల్ల. వెంటనే ఊరికే శిశు ఋతువులో ఆకులన్నీ రాలిపోయినట్టుగా రాలిపోతాయి, మన జీవితం మళ్ళీ వసంతంలా చిగురుస్తుంది. ఎందుకంటే మూల కారణాన్ని పట్టుకున్నాం మనం. మూల కారణాయ కాలకాలతే నమ శివాయ పాలయ అధునా దయాలవాలతే నమ శివాయ. ఓ దయాలవాల, దయకు ఆలవాలమైన వాడ. పాలయ అధునా, అధునా అంటే వెంటనే, ఇప్పుడే. అధునా నుంచి ఆధునికం అనే మాట వచ్చింది. అంటే ఏమిటి? దేవుడు ఎప్పుడు మనతో ఆట ఆడుకుంటాడు. రక్షించవయ్యా రక్షించవయ్యా అంటే ఆయన ఏమంటాడు? బోళ్ళంత మందిని యుగాల తరబడి రక్షిస్తూనే ఉన్నాం, మళ్ళీ నిన్ను కూడా రక్షించాలా? రక్షిస్తే కానీ నమ్మవాడే, నేను నమ్మను. వాళ్ళని రక్షించడం నన్ను రక్షిస్తేనే నాకు లెక్క అనే మొండిపట్టు పట్టాలి. అందుకే పాలయ అధున. ఇదివరకు ఎంతోమంది నువ్వు ప్రహ్లాదుని కాపాడు ఉండొచ్చు, గజేంద్రుడిని కాపాడు ఉండొచ్చు, మార్కండేయుడిని కాపాడు ఉండొచ్చు, ఉపమన్యువుని కాపాడు ఉండొచ్చు, నాకు తెలియదు అవన్నీ కథలు, నేను నమ్మలే, నన్ను కాపాడితేనే నేను నమ్ముతాను. ఇది కూడా బేరమాడచ్చు దేవుడితో, ఏం పర్వాలి. అన్ని బేరాలు దేవుడు భరిస్తాడు. ఎంత చమత్కారంగా మాట్లాడుతున్నాడో అంటాడు. వెనక ఒక కవిగారు నాట అవధానాలు కూడా చేస్తాడు, ఆశువుగా పద్యాలు చెబుతాడు. ఆయన పూరి జగన్నాథస్వామిని దర్శించడానికి వెళ్ళాట. లోపల శిష్యులు వీళ్ళు ఉంటారు కదా, రెచ్చగొట్టేస్తూ ఉంటారు మాబోటిగాళ్ళని. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. బాపు గారు ముత్యాల ముగ్గులో సినిమాలో ఓ బృందం ఉంటుంది చూడండి, ఎవడన్నా పొగిడితే డప్పు కొడతారు, అలాంటి వాళ్ళని పెట్టుకుంటాను నేను. ఎవడు నన్ను పొగిడినా సరే డప్పు కొట్టేయి, వాడి మాయలోనే పడ్డానికి వీల్లేదు, లేకపోతే పడిపోతామండి. పక్కన శిష్యులు భక్తులు చేరనిచ్చామంటే రెచ్చగొట్టేస్తారు. గురువుగారు గురువుగారు గురుగారు గురుగారు మీరు ఈ ఊరు రావడం ఏంటంటారు, మొత్తం తెనాల శత్రువులు అయిపోతారు మనకి. అలా గుప్పెట్లో పెట్టుకుందుకు నేను ఎవరికీ అవకాశం ఇయ్యను, అనుమానం ఏమిలా. భార్య కుటుంబ సభ్యుల గుప్పెట్లోనే నేను ఉండాను, మనుషుల గుప్పెట్లో ఎందుకు ఉంటాను నేను? వాళ్ళ గుప్పెట్లోనే నేను ఉండాను. నేను తప్ప ఎవడో ఫోన్ మాట్లాడడానికి వీల్లేదు, నేను తప్ప ఎవడో ఒప్పుకోవడానికి వీల్లేదు.
స్వేచ్ఛగా ఉండాలి. వైరాగ్యం, జ్ఞానం వైరాగ్యం అంతే. ఇక్కడ పోగేయద్దు, వెనకాల పోగేయద్దు. అసలు ఎక్కడ అక్కడే వదిలేయడం, రైలు ఎక్కేయడం అంతే. మనం ఏ బ్యాగ్తో వచ్చామో ఆ బ్యాగ్తో వెళ్ళిపోవాలి. అప్పుడే నిలబడగలుగుతాం ఖచ్చితంగా. నిస్పృహశ తృణం జగత్, కోరిక లేని వాడికి ప్రపంచమే గరికపాటి. తీసేయి. ఎవరి గురించి ఏమో ఆశించేది ఏముండదు అక్కడ. అప్పుడు మనం ఖచ్చితంగా ఎలా ఉంటామంటే, అధునా ఆధునిక జీవితంలో ఇప్పుడు రక్షించు. ఏదైనా వచ్చిందనుకోండి, నిజమే చెప్పాను కదయ్యా, నీ గురించే మాట్లాడానుగా, నాకెందుకు వచ్చింది ఈ కష్టం అని ధైర్యంగా దేవుణ్ణి అడగగలమమ్మా. ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటే దేవుణ్ణి ప్రశ్నించగలం. మనమే తప్పులు చేస్తే ఏం ప్రశ్నిస్తామండి? నేను నిజమే చెప్పాను కదా, నేను ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు కదా, నేను నీతిగానే బతికాను కదా, నేను నా భార్యను తప్ప మరొక స్త్రీని నేను ఎప్పుడు చూడలేదు కదా, ఆలోచించలేదు కదా, నన్ను ఎందుకయ్యా ఇలా శిక్షిస్తున్నావు, నేను ఏం చేశాను నేరం అని దేవుడి ముందు అడిగితే దేవుడు జవాబు చెప్పడమ్మా. అలా చెప్పకపోతే మనం నమ్మక్కర్లేదు కదా, నమ్ముతున్నాం కదా. అడగగలగాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి. మనమే మహాపాపాలన్నీ చేసేసి ఈ పాపం ఎలా పోతుంది, ఆ పాపం ఎలా పోతుందో 100 మార్గాలు ఉంటాయి. పాపాలు అలాగే ఉంటాయి, మనమే పోతాం. ఈ మార్గాలన్నీ దుర్మార్గాలే, కుదిరే పని కాదు. ఎలా పోతాయో కూడా ఇందులో చెబుతారు శంకరాచార్య. అచ్చింది అధునా పాల, ఇప్పుడు రక్షించి, ఇప్పుడు రక్షిస్తేనే లెక్క.